వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రోజున టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు గత కొద్ది రోజులుగా వేములవాడకు చెందిన ప్రవాస భారతీయుడు తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వారికి సహకరిస్తూ నిత్యావసర సరుకులు భోజన సౌకర్యాన్ని కల్పిస్తూ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం రోజున జరిగిన కార్యక్రమంలో భాగంగా పలువురికి నిత్యావసర సరుకులు అందించినట్లు ట్రస్ట్ డైరెక్టర్లు మహేష్ కుమార్, నాయని శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మహేష్ రెడ్డి, సంతోష్, దీపక్, ప్రతాప్, రాకేష్, శంకర్, నరేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సరుకులు పంపించు నిత్యావసర వస్తువులు ఈ కరోనా చేయబట్టి ఎవరు ఏం కొనుక్కోకుండా ఉండాలని పంపించి మా పార్నర్ బతికిస్తుండు. సార్కి దండాలు, మా ధన్యవాదాలు అందరు. అయ్యా దయతలిసి మాకు ఈ బీద కుటుంబాలని 136 మందిని గుర్తించి బీద వాళ్ళని వీరి పిల్ల జల్ల అందరు ఉన్నారని చెప్పి గరీబులని మాకు మమ్మల్ని గుర్తించిన సారు శ్రీ తోట రామ్ కుమార్ సార్కి నమస్కారములు. దయచేసి మా అందరికీ పిల్ల జల్లకు ఈ కరోనా వ్యాధి వచ్చడం మూలంగా పనులు పాటలు పనిచేసి ఇళ్లలో వృత్తి వ్యాపారం లేకుండా ఇళ్లలో కూర్చుండి ఉన్నాం గనక కావలసిన ఈ నిత్యావసర సరుకులు పంపించినందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి ఈ బీదల్ని కాపాడిన మాకు దైవం లెక్క నమ్ముకొని మిమ్మల్ని భగవంతుడు ఎల్లప్పుడూ మీ పిల్లల్ని మిమ్మల్ని చల్లగా కాపాడుగాక. మా అందరినీ ఇంతమందికి ఆహారం ఇచ్చినావు గనుక నేను తప్పకుండా భగవంతుడు కాపాడుగాక. తోటరాములు దుబాయ్ నుంచి మాకు సరుకులు పంపించిండు, మాకు తిండికి లేక గోస అవుతుందని బాధపడితే చూడలేక మాకు సరుకులు పంపించిండు. అన్ని ఉప్పుతో 9 పంపించిండు, వండుకొని తినాలి. దుబాయ్లో ఉన్న తోటరాములు సరళగా ఉండాలి. ధన్యవాదాలు తోటరాములు.